కర్నూలు ఆశ్రయ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ్రయ కమిటీ మెంబర్ రామకృష్ణ మాట్లాడుతూ ఆశ్రయ ట్రస్టు నాగా నందస్వామి ఆధ్వర్యంలో నడుస్తుందని అన్నారు. అలాగే శివరాత్రికి ఉగాదికి భోజనం ఏర్పాట్లు చేశామని, లాక్డౌన్ దృష్ట్యా సగంలోనే ఆగిపోవడం వల్ల ఈ విధంగా బ్రెడ్లు పంపిణీ చేస్తూ సేవ చేస్తున్నామని తెలిపారు. ఆశ్రయ ట్రస్ట్ అనేది విష్ణు టౌన్షిప్ అటానగర్ బ్యాక్ సైడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. పరమ పూజ్య గురుజీ శ్రీ నాదానంద గారి ఆధ్వర్యంలో అలా దివ్య ఆశిస్సులతో ఈ సంస్థ నడుస్తుంది. ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా, తర్వాత ఉగాది సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ సంస్థ వాళ్ళు. అలాగే ప్రతిరోజు కూడా ఈ ఆశ్రయ ట్రస్ట్ తరఫున రైల్వే స్టేషన్ బస్టాండ్లో ఉన్న పేదలకు ప్రతిరోజు కూడా ఫుడ్ సప్లై చేస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి శ్రీశైలం పాదయాత్ర భక్తులకు దాదాపు 5 లక్షల మందికి గాను వివిధ హెల్త్ అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కింద చేపట్టారు. అది సగంలోనే అర్ధాంతరంగా ఆగిపోవడం వల్ల, సో ఆ తర్వాత ఈ లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఈ పేదలు, ఈ గూడు లేని వాళ్ళు, ఈ ప్రభుత్వ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న వాళ్ళందరూ కూడా సకాలానికి ఫుడ్ అందట్లేదనే ఉద్దేశంతో సంస్థ వాళ్ళు కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున ఆహార పదార్థాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినారు. నేను ఇది దీంట్లో భాగస్వామ్యము తమ్మని వాళ్ళు కోరినందున నేను కూడా దీనిలో యాక్టివ్గా పాల్గొంటున్నాను. ఇంత మంచి సేవా కార్యక్రమంలో అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఇట్లాంటి ప్రోగ్రాంలు యాక్టివ్గా చేపట్టాలని కోరుకుంటున్నాను.